ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. బాబు తరఫున హరీష్ సాల్వి, సిద్ధార్థ్ లుద్రా, ఏపీ ప్రభుత్వం తరఫున ముహుల్ రోహ్త్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు వాడివేడిగా సాగాయి. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో తీర్పు రిజర్వ్ చేస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోర్టుకు అవసరమైన లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తానని హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. దీంతో ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. కాగా మంగళవారం జరిగిన వాదనలు మొత్తం 17A చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనే దానిపై జరిగిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నాడు వాదనలు మాత్రమే ముగిశాయి. ఇరువురి వాదనలు పరిశీలించడానికి సమయం పడుతుండటంతో శుక్రవారానికి కేసును వాయిదా వేశారు. హరీష్ సాల్వే ఏం వాదించారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపు చేసే అంశంపై వాదనలు వినిపించారు హరీష్ సాల్వే. చట్ట సవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను కూడా ఉటంకించారు. 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసును, 1964 నాటి రతన్లాల్ కేసును ప్రస్తావన చేశారు సాల్వే. ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17A ఉంది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చే అంశాన్ని దయచేసి పరిశీలించండి. రిమాండ్ సమయంలో చంద్రబాబుని చేర్చారు. ఎలాంటి పరిస్థితిలోనైనా 17A వర్తిస్తుంది. 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలు నిండి ఉన్నాయి. విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ప్రభుత్వం భావిస్తోందని వాదనలు వినిపించారు. ఇక ఆ తర్వాత రోహత్గిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. 482 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ రద్దు చేయడం కుదరదని రోహత్గిది అన్నారు. అవినీతికి 17A సెక్షన్ కు సంబంధం లేదు. విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడానికి అధికారులుగా వెనుకాడకుండా ఉండేందుకే ఉద్దేశ్యంతోనే 17A ద్వారా రక్షణ కల్పించారు. అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుందని రోహత్గిని ధర్మాసనం ప్రశ్న. అవినీతి కేసులో 17A చంద్రబాబుకు వర్తించినా మిగతా సెక్షన్స్ లో వర్తించదని రోహత్గిది వాదనలు వినిపించగా ప్రత్యేక కోర్టుకు ఉన్న అధికారాలు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల విచారణ అర్హత ప్రత్యేక కోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యేక కోర్టుకు అధికారాలు ఎక్కడివని ప్రశ్నించింది. అవినీతి కేసులతో పాటు మిగతా సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పుడు వాటన్నింటినీ కలిపి ప్రత్యేక కోర్టు విచారించవచ్చని ముహుల్ రోహత్గి అన్నారు. ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు కదా, ఈ దశలో చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ముహుల్ను ధర్మాసనం ప్రశ్నించింది. చివరిగా సాక్ష్యాధారాలను బట్టి శిక్ష విధించాలా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. సెక్షన్ 19 కింద కోర్టు అనుమతి లేకపోతే విచారించలేం, అందుకే అరెస్ట్ చేశామని సుప్రీంలోని అంతా తేలాలని ఈ దశలో చంద్రబాబు తరఫు లాయర్లు కోరడం సమంజసం కాదన్న ముకుల్ రోహత్గిది అని అనగా, ఏదో ఒక రోజు మీరు కూడా అదే విధంగా కోరే అవకాశం ఉందని ముహుల్ రోహత్గిని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేరం జరిగినప్పుడు 17A లేనందున చంద్రబాబుకు అది వర్తించదని రోహత్గి అన్నారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో బాబుకు కాస్త ఊరట లభించినట్లు అయింది. అయితే శుక్రవారం నాడు ఖచ్చితంగా బెయిల్ విషయంలో శుభవార్త ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.